అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో సుందర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ప్రత్యేకంగా ఆర్మీలో ఆఫీసర్ పోస్టుల గురించి ఈ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆర్మీలో ఆఫీసర్ పోస్టుల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి ఇండియన్ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఓటీఏ అంటారు దాన్ని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ సంవత్సరానికి గాను యాభై ఏడవ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ కమిషన్ మెన్ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ విమెన్ కోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆమీలో ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం అండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన పెళ్ళి కాని యువతి యువకులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు ఇప్పటికే ఈ పోస్టులకి అప్లికేషన్ ప్రాసెస్ మొదలైంది అభ్యర్థులు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తారు పోస్టుల వివరాలు వచ్చేసి ఎస్ఎస్సి టెక్ మెన్ అనేది నూట డెబ్బై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ఎస్సి టెక్ విమెన్ పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి తర్వాత విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్కి రెండు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా సివిల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ విభాగాలలో ఇంజనీరింగ్ చేసి ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులై ఎస్ఎస్సీ టెక్ మెన్ ఆర్ విమెన్ సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఎస్ఎస్సి విడోస్ నాన్ టెక్నికల్ నాన్ యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఏదైనా గ్రాడ్యుయేషన్ చదివి ఉంటే సరిపోతుంది ఎస్ఎస్సీ విడో టెక్నికల్ మాత్రం బీటెక్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఏజ్ చూసినట్లయితే ఎస్ఎస్సి టెక్ మెన్ ఆర్ విమెన్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి అదేవిధంగా ఎస్ఎస్సి విడోస్ నాన్ టెక్నికల్ నాన్ యూపీఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎస్ఎస్సి విడో టెక్నికల్ అక్టోబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి ముప్పై ఐదు ఏళ్లకు మించకూడదు అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి ముప్పై లోపు ఉండాలి అంటే అక్కడ ఒక ట్వెల్వ్ ఇయర్స్ అనేది ఎగ్జామిషన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ ఈ ఖాళీలు వచ్చేసి మొత్తం నూట తొంభై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ మెన్ అండ్ మెన్ అండ్ విమెన్ వేకెన్సీస్ అదేవిధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయం మీద డిస్కస్ చేసినట్లయితే ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు అప్లై చేసుకునేది మాత్రం ఆన్లైన్లో అప్లై చేయాలి దీనికి చివరి తేదీ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో దట్ ఈ వెబ్ వెబ్ ఐడి వెబ్సైట్ ఐడి మళ్ళీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంచుతాను డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్ వెబ్సైట్ ఐడిని చూసుకొని ఎవరైతే ఈ బీటెక్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ట్వంటీ నుంచి ట్వంటీ సెవెన్ మధ్యన ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది అప్లై చేసుకొని ఒక మంచి సర్వీస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇండియన్ ఆర్మీకి కాబట్టి జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఇంకా డీటెయిల్స్ మీరు చూసుకొని అప్లై చేసుకొని మంచి జాబ్ సాధిస్తారని ఆశిస్తూ కీప్ వాచింగ్ మై ఛానల్ ఇన్ఫో సుందర్ యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ టు మెనీ పీపుల్ హూ నీడెడ్ జాబ్ అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ అండ్ మోర్ అప్డేట్స్ ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ అప్డేట్స్ అన్నీ కూడా జాబ్స్ గురించి తర్వాత ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ గురించి తర్వాత అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ పైన ఈ వీడియోస్లో మీకు మీ అందుబాటులో ఉంచుతాను కీప్ వాచింగ్ మై ఛానల్ ఇన్ఫోసుందర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్